మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ నందు సోమవారం ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, సంస్థ పరిరక్షణ, మెరుగైన వేతన సవరణ కొరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు విడనాడాలని, ఆర్టీసీ ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని, డీజిల్పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని, ప్రజా రవాణాకనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, ఆర్టీసీ కార్మికులకు మెరుగైన పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్ లో ఉన్న వేతన సవరణ బకాయిలు వెంటనే ఇవ్వాలని, ఇతర డిమాండ్ల పరిరక్షణకై 6/2/2019 నుండి జరుగు నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఆర్టీసీలో నిన్న మన 6 నెలల క్రితం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వెళ్ళిపోయిన తర్వాత ఎస్కేఎల్ కమిటీ వేయటం, వాళ్ళతో మేనేజ్మెంట్ తోటి 4-5 విడతలుగా చర్చలు జరపడం జరిగింది. మేము 2 విడతల్లో మాత్రం సర్వీస్ కమిషన్స్ గురించి మాట్లాడారు. మన 19వ 22వ తారీఖు జరిగిన చర్చల్లో పే స్కేల్స్ మీద అసంపూర్తిగా చర్చలు జరిగినాయి. మేము వర్కర్స్ పే స్కేల్లో అడిగిన విధంగా 50% ఫిట్మెంట్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే, మేనేజ్మెంట్ 20% మించి ఇచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉంది. గతంలో 43% ఇచ్చినప్పటికీ ఇప్పటికి వేరియేషన్ చూసుకుంటే 43% ఇచ్చినప్పుడు 64% ఓవర్ ఉండేది, 3,500 కోట్లు మాత్రమే సంవత్సర ఆదాయం ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు 84% ఓవర్ పెరిగింది. 84% ఓవర్ పెరిగి 55,000 కోట్లకి ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు 64,000 మంది సభ్యులు ఉండేవాళ్ళు, ఇప్పుడు 52,000 మందికి తగ్గిపోయారు. అయినప్పటికీ ఫిట్మెంట్ విషయంలో మేనేజ్మెంట్ వెనక ముందు ఆడుతున్న తరుణంలో ఏఐసీగా ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీ 12వ తారీఖు నుంచి నిరవధికంగా సమ్మె చేయడానికి పిలుపునిచ్చింది. అయితే దీంతో ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిసి రేపు సమ్మెలోకి 6వ తారీఖుని వెళ్ళబోతున్నాయి. దానికి సమ్మె సన్నాహ యాత్రలో భాగంగా ఈరోజు సామూహిక నిరాహార దీక్షల్లో మాచర్ల డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మాచర్ల బస్టాండ్ దగ్గర సామూహిక నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడమైంది. ఈ నిరాహార దీక్షల్లో కూర్చున్న వీళ్ళందరికీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం.